బీ వైజ్ వైల్ కౌంటింగ్, ఓకే. సో లెక్క పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా, తెలివిగా, జ్ఞానం కలిగి ఉండండి అని చెప్తూ ఉన్నారు. వన్ డే ఇన్ అక్బర్స్ కోర్ట్ సమ్వన్ ఆస్ ద క్వశ్చన్, ఓకే. సో ఒక రోజు అక్బర్ గారి యొక్క ఆస్థానంలో ఒకళ్ళు ఒక ప్రశ్న అడిగారు, హౌ మెనీ క్రోస్ ఆర్ దేర్ ఇన్ ద సిటీ, ఓకే, మీ యొక్క ఊర్లో ఎన్ని కాకులు ఉన్నాయి అని చెప్పి ఒక ప్రశ్న అడిగారు అనమాట అక్బర్ యొక్క సంస్థానంలో. నో వన్ హ్యాడ్ ది ఆన్సర్, ఓకే. సో ఎవరి దగ్గర కూడా దానికి జవాబు లేదు, ఎన్ని కాకులు ఉన్నాయో ఎవరు లెక్కేస్తారు, ఎవరి దగ్గర కూడా జవాబు లేదు. బీర్బల్ క్విక్లీ రిప్లైడ్, అప్పుడు గబగబా బీర్బల్ లేచి 4312, అప్పుడు బీర్బల్ చెప్తూ ఉన్నాడు సమాధానం 4312 కాకులు ఉన్నాయి మా యొక్క ప్రాంతంలో అని చెప్పి చెప్పాడు. హీ వాజ్ ఆస్క్డ్ హౌ డిడ్ యూ నో దిస్, ఓకే. సో అప్పుడు ఆ ప్రశ్న అడిగినటువంటి వ్యక్తి మరలా అడుగుతున్నాడు, నీకు ఎట్లా తెలుసు ఈ యొక్క ఆన్సర్, ఎలా చెప్పావు సమాధానం అని చెప్పి అడిగాడు. సెండ్ యువర్ మ్యాన్ అవుట్ టు కౌంట్ ద క్రోస్, ఓకే. సో మీ యొక్క మనిషి ఎవరైనా ఉంటే అతన్ని పంపించండి, అతను వెళ్ళి ఈ యొక్క కాకులు అన్నిటిని కూడా లెక్కేస్తాడు. ఇఫ్ ఇట్ ఈస్ ఎ లెస్సర్ దాన్ దిస్ నంబర్, నేను చెప్పిన దానికంటే కూడా తక్కువ మీకు వస్తే కనుక, దెన్ సమ్ క్రోస్ ఆర్ విజిటింగ్ దేర్ ఫ్యామిలీస్ ఎల్స్వేర్, ఓకే. సో ఆ కాకులు వారి యొక్క కుటుంబ సభ్యులను చూడటం కోసం వేరే ప్రాంతానికి వెళ్ళి ఉంటాయి. ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ దిస్ నంబర్, నేను చెప్పినటువంటి లెక్క కంటే కూడా ఎక్కువ కాకులు ఉన్నట్లయితే, దెన్ సమ్ క్రోస్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఆర్ విజిటింగ్ దేర్ ఫ్యామిలీస్ హియర్, ఓకే. వేరే ప్రాంతం నుండి కాకులు వచ్చి వేరే ఊరు నుండి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారి బంధువుల్ని చూడటం కోసం ఇక్కడికి వచ్చింది, అందువల్ల ఇక్కడ లెక్క ఎక్కువ వచ్చింది అని చెప్పి మీరు అనుకోండి అని చెప్పాడు. అక్బర్ వాజ్ వెరీ హ్యాపీ విత్ ది ఆన్సర్, అక్బర్కి చాలా సంతోషం అనిపించింది ఆ యొక్క జవాబుని బీర్బల్ యొక్క నోటి వెంట విన్నప్పుడు. అండ్ షవర్డ్ బీర్బల్ విత్ గిఫ్ట్స్ ఫర్ హిస్ విట్, అతని యొక్క జ్ఞానాన్ని బట్టి, అతని యొక్క తెలివితేటలను బట్టి అక్బర్ చాలా బహుమానాలు బీర్బల్కి ఇచ్చాడు అనమాట. బీర్బల్ ఎంత జ్ఞానవంతుడు అని చెప్పి. సమ్టైమ్స్ యూ హ్యావ్ టు లెర్న్ టు థింక్, కొన్నిసార్లు మనం ఆలోచిస్తే సరిపోతుంది, అవుట్ సైడ్ ఆఫ్ ద బాక్స్, ఓకే. సో ఎప్పుడు మన లోపలే ఆన్సర్ ఉంటుంది, మనం ఇక్కడే కష్టపడాలని కాకుండా కొంచెం స్మార్ట్గా ఆలోచించి బయట కూడా మనకు ఆన్సర్స్ దొరికే అవకాశాలు ఉంటాయి కాబట్టి తెలివిగా ఆలోచించి తెలివిగా సమాధానాలు చెప్పాలి అని చెప్పి ఈ కథ యొక్క నీత్ అన్నమాట.